జీహెచ్ఎంసీ తీసుకొచ్చిన ఉజ్వల లైట్లకు డిమాండ్ పెరిగింది. మొన్నటి దాకా గ్రేటర్లా స్పెషల్ కౌంటర్లు పెట్టి అమ్మినా ఎవరూ కొనలేదు. ఇప్పుడు మహిళా గ్రూపులతో అమ్మిస్తూ ఉండటంతో గిరాకీ బాగా పెరిగింది. ఇంటి దగ్గరికి రావడంతో పబ్లిక్ ఈ లైట్లను బాగా కొంటున్నారు. దీంతో సిటీ అంతటా గ్రూపులతోనే బల్బులు అమ్మించాలని ఆఫీసర్లు ప్లాన్ చేస్తున్నారు. తక్కువ ఖర్చుతోటి ఎక్కువ వెలుగులిచ్చే ఉజ్వల లైట్లను కేంద్రం సాయంతో అందిస్తున్నది బల్దియా. మొన్నటిదాకా ప్రత్యేక కౌంటర్లు పెట్టి ఎల్ఈడి లైట్లను అమ్మింది. అయితే ఈ కౌంటర్ల ద్వారా అనుకున్నంతగా అమ్మకాలు జరగకపోవడంతో స్వయం సహాయక బృందాలను ఆశ్రయించింది బల్దియా. వారం రోజుల కింద మేయర్ బొంతు రామ్మోహన్, కమిషనర్ జనార్దన్ రెడ్డి కలిసి మహిళా సంఘాలకు ఎల్ఈడి లైట్ల మీద అవగాహన కల్పించారు. ప్రతి ఇంట్లో ఎల్ఈడి లైట్లను వాడేటట్టు చూడాలని చెప్పారు. సబ్సిడీ మీద వచ్చే లైట్లను వాడటంతో కరెంట్ సేవ్ అయి బిల్లు కూడా తక్కువ వస్తుందని చెప్పాలన్నారు. ముందుగాల ఈస్ట్ జోన్ లా ఇంటింటికి తిరిగి ఎల్ఈడి లైట్లను అమ్మారు స్వయం సహాయక సంఘం సభ్యులు. మేము ఇక్కడ మన జీహెచ్ఎంసీ నుంచి ఈ ఎల్ఈడి బల్బుల కోసం మాకు జీహెచ్ఎంసీ సారు కమిషనర్ వాళ్ళ సారు చెప్పారు, ఇట్లా చేస్తే కరెంట్ తక్కువైతుందని. మా ఎస్ఎల్ఎఫ్ నుంచి 500 బల్బులు తీసుకొచ్చాము. మేము అందరం కలిసి ఇంటింటికి తిరిగి ఎల్ఈడి బల్బుల వాటి విశిష్టత ఏంటి, దాని వాడకం ఏంటి, వీటి వాడకం వల్ల కరెంటు తక్కువ వస్తుంది, అలాగే ఇది మనకు తక్కువ ధరలో దొరుకుతుంది, బయట 100-130 రూపాయలు ఉంటే ఇక్కడ మనకు 70 రూపాయలకే వస్తుంది, కాబట్టి దీన్ని కొని కరెంట్ ఆదా చేసుకోవాలి, డబ్బులు కూడా ఆదా చేసుకోవాలని మా మహిళా సంఘాలకు చెప్పి అందరికీ ఇంటింటికి తిరిగి బల్బులు అమ్ముతున్నాము. ఇప్పుడు ఇది చాలా మంచిగా ఉంది, ఎందుకంటే ఈ బల్బుల గురించి చాలా లాభం ఉంది. ఎందుకంటే మాకు మహిళలకు ఇచ్చినారు కాబట్టి మేము చాలా సేల్ చేయగలుగుతున్నాము. బయటనేమో షాపులనేమో 130 అని అంటున్నారు, ఇక్కడ మా దగ్గర 70 రూపాయలే. మళ్ళీ లో వోల్టేజ్ కూడా చాలా బాగుంది కాబట్టి కరెంటు బిల్లులు ఎక్కువ అవుతున్నాయి కదా, ఆ ప్రాబ్లం తోటి పరిచయం అవుతున్నారు కాబట్టి చాలా బాగుందని ఈ స్కీమ్ చెప్తున్నాము. మళ్ళీ మహిళా సంఘాలకు కూడా ఇచ్చినందుకు మాకు కూడా బాగుందని, మేము కూడా మంచిగా చేస్తామని హ్యాపీగా చేస్తున్నామని. అందరికీ దీని గురించి ఎట్లా అని చెప్పేసి అవగాహన వాళ్ళకు చెప్పుకుంటూ మేము అమ్మడం జరుగుతుంది. రెస్పాన్స్ కూడా బాగుంది. ఎల్ఈడి బల్బ్స్ త్రూ ఎంసీహెచ్ ఆఫీస్ సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ వాళ్ళకి ఇస్తున్నారు. సో యాక్చువల్లీ ఇది సెల్ఫ్ హెల్ప్ గ్రూప్ నుంచి మాకు వచ్చేది ఏంటంటే మేము ఈ 70 రూపీస్కి అందరికి ఇస్తున్నామండి. బయట మార్కెట్ ప్రైస్ వచ్చేది 140 వరకు ఉంది, సగానికి సగం కన్జ్యూమర్కి తక్కువ పడుతుంది. పాత బల్బ్స్ తీసేసి ఎల్ఈడి బల్బ్స్ ఇవి పెట్టారనుకోండి, ఉజాలా బల్బ్స్ 50% ఆఫ్ ది కరెంట్ బిల్ వాళ్ళకి తగ్గిపోతుంది. అట్ ద సేమ్ టైం మన సొసైటీ అంతా కూడా ఇలా మనం మార్చామనుకోండి, వీఆర్ సేవింగ్ ఎలక్ట్రిసిటీ. ఈస్ట్ జోన్ లా 5 రోజుల్లోనే 50,000 ఎల్ఈడి లైట్లు అమ్ముడుపోయాయని చెప్తున్నారు ఆఫీసర్లు. ఈ ఎల్ఈడి లైట్ల అమ్మకంతో వారం రోజుల్లోనే మహిళలు 20-30 వేల దాకా సంపాదిస్తున్నట్లు చెప్పారు. గ్రేటర్లో ఉన్న అన్ని జోన్లలో స్వయం సహాయక బృందాల సహకారంతో ఎల్ఈడి లైట్లను అమ్ముతామని చెప్తున్నారు. ఉజాలా అనేటువంటి స్కీమ్ కింద ఈ ఎనర్జీ సేవింగ్ ఎఫర్ట్ ని వాళ్ళు మోటివేట్ చేస్తున్నారు. మొట్టమొదటిసారిగా మన దగ్గర మన హైదరాబాద్ నగరంలో సెల్ఫ్ హెల్ప్ గ్రూప్స్ ఉన్నాయి, స్వశక్తి గ్రూప్స్ ఉన్నాయి, దాన్ని డ్వాక్రా గ్రూప్స్ అంటాం. అందులో ఉన్నటువంటి మహిళలకు వారు ఒక్కొక్క సిఆర్పిని కొంత ఏరియా ఇచ్చేసి వాళ్లకు ఈ బల్బ్స్ ఉజాలా స్కీమ్ కింద ఇంటింటికి వెళ్ళి అమ్మడం ద్వారా వాళ్ళకి ఒక 5-6 రోజులలో వాళ్ళ శక్తిని బట్టి 10-20 వేల రూపాయలు 25 వేల రూపాయలు వచ్చేటువంటి అవకాశం ఉంది. వాళ్ళకి లాభం అంటే పేద మహిళలకు లాభం వస్తుంది. అండ్ ఎవరెవరైతే కొంటున్నారో వాళ్ళ యొక్క కరెంట్ బిల్లు నెక్స్ట్ మంత్ నుంచి సగం అవుతుంది. 10,000 కట్టే వాళ్ళకి 5,000 అవుతుంది, 1,000 కట్టే వాళ్ళకి 500 అవుతుంది. అందరికీ లాభం అయ్యేటువంటి కార్యక్రమాన్ని జీహెచ్ఎంసీ ఒక వినూత్నంగా చేస్తుంది. ఎల్ఈడి లైట్ల అమ్మకాలలో ఆఫీసర్లు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు కమిషనర్. మహిళలకు ఇబ్బంది లేకుండా ట్రాన్స్పోర్ట్ సదుపాయాలు కల్పించాలన్నారు. స్వయం సహాయక బృందాలు ఎల్ఈడి లైట్లు అమ్మేటప్పుడు లోకల్ కార్పొరేటర్లు ఆఫీసర్ల సాయం తీసుకోవాలన్నారు.